మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండే మొదటి శత్రువు ఎవరో తెలుసా? నాన్న. అది నిరూపించడానికి ఒక కుర్రాడి చేసే ప్రయత్నమే ఈ కథ. ఎరా, అప్పుడే మొదలెట్టేశారా? నువ్వుడైతే ఎరా, ఎక్కడున్నావు? నేను బయటకు వచ్చాలే, నాకు టైం పడుతుంది, నువ్వు తిను. తొందరగా వచ్చారా? వస్తాలే. ఇంకెన్నాళ్ళు వాడతారా ఫోను? ఇది నాది ఐఫోన్, ఈడిది వన్ ప్లస్. మరి ఈడిది అంటావా? మొన్నే 100,000 రూపాయల ఫోన్ ఆర్డర్ పెట్టాడు, అది ఎలాగో 2 రోజులు వచ్చేస్తుంది. మరి నీ ఫోన్ ఏంట్రా? డబ్బా ఫోన్. ఎంత అడిగినా మా నాన్న కొనాడరా. ఇంట్లో వాళ్ళు కొనారా, మనమే కొనిపించుకోవాలి. మా నాన్న దగ్గర నుంచి ఒక ఫోన్ రాకముందే వెళ్ళిపోవాలి. వెళ్తున్నారా? వెళ్ళి మారాడ. ఇంకా నానా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటన్నా? నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. నా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద ఫోన్లు వాడుతున్నారు, వాళ్ళ ముందు డబ్బా ఫోన్ వేసుకొని తిరగాలంటే నా పరువు పోతుంది. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఐఫోన్ కావాలి. బాబు, ఐఫోన్ ఏదో ఉంటుందంట కదా, దాని రేట్ ఎంత ఉంటుందంటారు? ఐఫోన్స్ 50,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. 50,000? నా దగ్గర అంత డబ్బు లేదయ్యా, ఏదో 10,000లో చిన్న ఫోన్ చూడండి అయ్యా. ఇదిగోండి. ఉంటానయ్యా. అరే నానా, ఇదిగో ఫోన్ అడిగావుగా, తీసుకొచ్చా. కొంచెం స్లోగా తింటరా బాబు, ఆనందంలో అంత తింటున్నా. చెప్పంగానే ఫోన్ బాగానే తీసుకొచ్చాడు. వివోనా? చెప్తున్నారు. ఏంటన్నా ఇది? నేను కొనమన్నది ఏంటి? నువ్వు తీసుకొచ్చిందేంటి? నేను కొనమన్నది ఐఫోన్, ఈ ఫోన్ కాదు. నేను ఆ ఫోన్ కొనడానికి వెళ్ళాండ్రా, కానీ షాపుడు 50,000 చెప్పాడు. కొన్ని రోజులు ఫోన్ ఓడుకున్నాను, తర్వాత ఏదో ఒకటి చేసి నీకు కావాల్సి పోయి నేను కొని పెడతానులే. చా, నువ్వు ఇప్పుడు ఇంత, నేనేమడిగినా ఎలాగే చేస్తావు.
అని చూడండిరా. తొందరగా వచ్చారా? వస్తాలే, నువ్వు వెళ్ళు. ఎరా సీసాలేం కనబట్టలేదు, నువ్వు చేతి తీయ. ఏంటి రా బాబు నువ్వు, ఇంకెన్నాళ్ళు మీ నాన్న సైకిల్ మీద తిరుగుతావు? మీ నాన్న ఒక బండి కొనమనరా. ఐఫోన్ కొనమంటేనే వాళ్ళ నాన్న 10,000 ఫోన్ కొనిచ్చాడు, నువ్వేమో బండి కొనమన్నావు. అమ్మో ఇంకేమనుందా? లేదురా, ఈసారి ఎలాగైనా మా నాన్నతో బండి కొనిపించుకుంటాం. రే ఏడేంట్రా ఎంత ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు, నిజంగానే బండి కొంటాడంటావా? ఆ బొక్కలే, వాడికి అంత సీన్ లేదు కానీ పదరం మన ఆయన మంది తెచ్చుకుందాం. అమ్మా నాన్న. ఏంట్రా, నా ఏజ్ కుర్రోళ్ళందరూ బయట బళ్ళ మీద తిరుగుతుంటే నేను మాత్రం ఎంతకాలమని నీ సైకిల్ మీద తిరుగుతాను? నాకు బండి కావాలి, కొనువండి. ఆ కుర్చీని మరచా పెట్టి మెడలు ఇరిగిపోయాను. ఒరే నానా ఆగరా, నేను చెప్పేది ఏంట్రా? ఒరే నానా. బ్రో ఏంటి తలనొప్పి వచ్చేస్తుందిరా? ఒరే ఏంబా అలాగా ఉన్నా? ఎరా మీ నాన్న బండి అడిగితే సైకిల్ కొనిచ్చాడా? అని ఇంకెన్నాళ్ళరా ఆయన మీద ఆధారపడి బతుకుతావు? ఎలాగో నీకు మరదలకి నువ్వు అంటే ఇష్టమేగా, పెళ్ళి చేసుకో, హ్యాపీగా నీ లైఫ్ నువ్వు బతుకు. అయినా మీ నాన్నకి నువ్వు అంటే ఇష్టం లేదురా. అలా ఇచ్చా మొత్తం చాడు కొట్టేశాడు. అదవా ఒరే నానా, ఏంట్రా ఇదంతా? నువ్వు పెళ్లి చేసి రావడం ఏంట్రా? అయినా నువ్వేంటి తల్లి, ఆడికంటే ఈ నాన్న గుర్తు రాలేదు, కనీసం మీ అమ్మ నాన్నైనా గుర్తు రాలేదా? ఇప్పుడు ఏమైందని? ఏమైందంటరా? మరి నాకు నచ్చింది నువ్వు ఎలాగో చేయట్లేదు, అందుకే నాకు నచ్చింది నేనే చేసుకుని వచ్చాను. సరేలే, అయిందేది అయింది, కానీ లోపల పోదండి. చూసావా ఝాన్సీ, వాడు ఎంత ఎదిగిపోయాడు, అయినా నిన్న ఆడు తప్పేమీ లేదులే. వాడిని అలా పెంచడం నాదే తప్పు. ఆడు నన్ను ఎన్ని మాటలన్నా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది. అమ్మా మధు, ఈ కొంచెం లోపల పెట్టమ్మా. అమ్మా మధు, అన్నం పెట్టమ్మా. అమ్మా ఉప్పు సాల్ అన్నట్టుందమ్మా. ఏంటి ఏమైంది? ఏమవటం ఏముందిలే, మీ నాన్నకి నేనేం చేసినా నచ్చట్లేదంట.
వంట చేస్తే కుర్రలు ఉప్పు లేదంటున్నాడు, బట్టలు ఉతికితే సరిగ్గా ఉతకడం లేదంటున్నాడు, ఏ పని సరిగ్గా చేయడం లేదంటున్నాడు. ఇలా అయితే ఇంట్లో కాపురం చేయలేను బావా. ఇంట్లో ఆయనైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. నువ్వు ఆయనతోనే కలుసుంటానంటే చెప్పు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను పొద్దున ఆయనతో మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు. ఎక్కడికరా? మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. చెప్పు. ఇంకా మేము సపరేట్ అయిపోదాం అనుకుంటున్నాం నాన్న. సరే, ఇక్కడ మీరు ఉంటారా, నన్ను ఉండమంటారా? లేదు నాన్న, మేమే వెళ్ళిపోతాం. సరేరా, ఇల్లు ఏమైనా చూసుకున్నారా? చూసుకున్నాం. కాసేపు అయినా ఉంటారా లేకపోతే? లేదు నాన్న, ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏంట్రా? నాకు సైకిల్ కావాలి, కొనువు నాన్న. సరే నాన్న, ఒక వారం రోజుల్లో కొనిస్తాను. అయ్యి, మా నాన్న సైకిల్ కొనిస్తానన్నాడు, వచ్చి. ఏంటి తమ్ముడు, బట్టలన్నీ సదిరేసావా? అయిపోయిందన్న. అన్న, మీరు కొంచెం జీతం ఇస్తే మా అబ్బాయికి సైకిల్ కొనాలన్నా. సరే, ఒకసారి ఉండు. ఇవి తమ్ముడు, నువ్వు వాడక మొత్తం తీసేగా మిగిలిన బ్యాలెన్స్. అన్న, ఇంకో 2,000 అన్న సరిపోవు. లేదు తమ్ముడు, నాన్నగారు ఒప్పుకోరు. నాన్న సైకిల్ తీసుకొచ్చావా? తక్కువ డబ్బులు ఉన్నాయి నాన్న, అందుకే కొనలేకపోయా. సరే నాన్న, బాధపడకు, డబ్బులు ఉన్నప్పుడు కొనిత్తులే. అరే, ఏంటి ఎంత లేట్ అయింది? ఎరా చిన్న, నువ్వు ఇంకా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావా? మా నాన్న నేను వెళ్ళే స్కూల్కి సంవత్సరానికి 30,000 కడుతున్నాడు, నాకేమో నెలకే 5,000 బట్టలే కొంటున్నాడు. మీ నాన్న ఏంట్రా నిన్ను బట్టలు లేని చొక్కాలో అరిగిపోయిన చెప్పుల దగ్గర ఉంచేసాడు? ఎంతైనా మీ నాన్న చాలా గొప్పోడ్రా బాబు. సర్లే చిన్న, నిన్న అదే స్కూల్లో జాయిన్ చేస్తాలే, వెళ్ళి చదువుకో.
రే బావా, ఒక 50,000 అప్పు కావాలరా. స్క్రీన్ షాట్ వచ్చిందా? స్క్రీన్ షాట్ ఎందు బా? నన్ను మాత్రం అప్పు అడగద్దు, నాకు డబ్బులు లేవు. రే రే బావా, 50,000 అప్పు కావాలరా. 50,000? నేను ఇవ్వలేనురా బాబు. పని గడిగి చేద్దాం. చెప్పరా రవి. నీ కొడుకు నా కొడుకుతో మీ ఊరు చదివే స్కూల్ గురించి మాట్లాడారంటరా? అయితే నేను మా ఊరిని అదే స్కూల్లో చదివించాలనుకుంటున్నానరా. కొంచెం డబ్బులు కావాలి. చూడరా రవి, జీవితంలో మన స్తోమత తగ్గట్టు మనం నడుచుకోవాలరా. ఎవడో ఏదో అన్నాడని కొడుకు అడిగినవన్నీ చేద్దాం అనుకుంటే చివరికి ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది. నా కొడుకు అన్నీ నా బుద్ధిలో వచ్చినాయి. ఏమైంది నాన్న, అలాగున్నావు? అరే నాన్న, నీకు మంచి తండ్రిగా ఉండాలనుకున్న ప్రతిసారి నేను నిన్ను బాధ పెట్టానురా. నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చలేని ఉన్నా తీర్చలేని పరిస్థితి నాది. ఇంతకాలం చెప్పేటోడు చేరదీస్తాడని, అనేటోడు ఆదుకుంటాడని అనుకున్నా. కానీ ఎవడు ఎవడికి ఏమీ చేయడు, చేసినట్లు నటిస్తారంతే. బాధపడుకున్నా, డబ్బుంటేనే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే నాన్న మనతో ఉంటే ఎలాంటి ప్రాబ్లం మన దగ్గరికి రాదని. నీకు కావాల్సి ఫోన్ నేను కొని పెడతాను. ఆడు నన్ను ఎన్ని మాటలన్నా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది. ఏంటన్నా, నా ఎక్కడ ఉండి పలకట్లేదు నానా? నానా నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. నా ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద ఫోన్లు వాడుతున్నారు. ఒరే నాన్నా, జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకు నాన్న. అటువంటి అవసరం అంటూ వచ్చినా మీ దగ్గరికి మాత్రం రాను. నా ఏజ్ కుర్రోళ్ళందరూ బయట బళ్ళ మీద తిరుగుతుంటే నేను మాత్రం ఎంతకాలం నీ సైకిల్ మీద తిరుగుతాను? Oh.
బావా. అరే రవి, ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగింది ఏది కూడా నీకు కొనేవలేకపోయి. ఎందుకో తెలుసా? అది నేను కొనలేక కాదు, కొనిస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అన్న భయం, స్వార్థం. నాన్నేను కదా, ఈ విషయం నీకు చెప్పాలనుకునేసరికి నువ్వు నా దగ్గరలేదు. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక నాన్నగా నాకు ఉండే స్వార్థం ఏంటో తెలుసా రవి? నేను పడ్డ కష్టం నా కొడుకు పడకూడదని కొంత భూమికొని దానికి సంబంధించిన కాగితాలు బీరువాలో పెట్టాను. నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తీయడానికి నేను నీతో లేనందుకు నన్ను క్షమించలేదు. ఇక సెలవు. ఇలా నాన్న స్థానంలో ఉండే నాన్న బాధ్యతల్ని, కష్టాలని మనం అనుభవించాక మనం చేసిన తప్పేంటో తెలుసుకుని ఆయనకి క్షమాపణ చెప్పేసరికి నాన్న మనతో ఉండరు. తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి తన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడేవాడే నాన్న.